గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత 20 రోజుల నుండి మల్యాల మండల కేంద్రంలో నిరసనలు వ్యక్తం చేస్తుండగా శుక్రవారం వినూత్నంగా గారడి వ్యక్తి నుండి నాగపాము తెప్పించి పాముకు పత్రం అందజేసి నిరసనను కొనసాగించారు. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, జిందాబాద్ జిందాబాద్. అందరికీ నమస్కారం. దగ్గర పాటు దగ్గర రాయంగారా చదువుతుంది ఆగు. పావుని దాన్ని రెండు మంపురు ఆగి అయ్యా కేసీఆర్ సార్, మేము ఇంతగానం కష్టపడుతున్నాం, ఇన్ని బాధలు ఉన్నాయి, మాకు అడగకుండానే మీరు అన్నం పెట్టారు, మేము కాదట్లేదు, కానీ నిత్యావసర ధరలు పెరగడానికి కారణంగా అయ్యాల రేపు ఏది కొనలేకపోతున్నాం. మేము ఇప్పటికి కూడా ఆ అయ్యాన్ని అడుక్కుంటూనే ఉన్నాం. మాకు నౌకర్లు చేయండి, మాకు అన్ని సౌకర్యాలు ఉద్యోగ భద్రత కల్పించండి. మేము ఏం పోరాటం ఇచ్చేస్తలేము, మధ్యలో కూడా పొద్దున్నే పనిచేసి కూడా వస్తున్నాం, అటు సమ్మె చేస్తున్నాం, ఇటు సమస్యల పరిష్కారం కై ఇచ్చేస్తున్నాం. ఊళ్ళో కూడా మాకు మంచి సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీరు తక్షణమే మా దేశ నాయకులను పిలిచి పరిష్కరించి సమ్మె విరమించడం చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ సమ్మెలో రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు నాగంబావుకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే మా సమస్యలను కూడా తొందరగా పరిష్కరిస్తే మా పనులలో మేము చేరి విధులు నిర్వహిస్తామని వేడుకుంటున్నాము. దయచేసి మీరు చూసే వరకు ఈ వీడియో పోతుంది, మీరు చూడండి సార్. మేము రిక్వెస్ట్గా చేసి అడుగుతున్నాం, మేము ఏం శాంతియుతంగా చేస్తున్నాం, మేము ఉద్రిక్తం చేస్తలేము, సమ్మెను ఖచ్చితంగా ఇచ్చేయాలని చెప్పి వేడుకుంటున్నాను.